కొసకైతే అనుకున్నదే అయిందుల్లా, ఒకటి నిన్నైతే ఇంకొకటి ఇయ్యాలైంది. మాజీ మంత్రి బాలినేని సారు పంకపాటికి రాజీనామా చేసుడు ఒక ముచ్చటైతే, ఇవాళ పవన్ సార్ను కలిసి జనసేనలో షేరికైతున్నాను చెప్పుడు ఇంకొక పెద్ద ముచ్చట. సరే, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ మరి ఇంతకు బాలినేని సారుకు పవన్ సారు ఏ పదవిత్తడు కావచ్చు అని అనుకుంటున్నారా? మరి గది తెలివాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. పంకపాటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సారు, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సారు ఒకల తర్వాత ఒకలు ఇయాల పవన్ సార్ తోటి జనసేన ఆఫీస్లో ముచ్చట పెట్టిర్రు. ఇక అటెన్కాల మైకుల ముంగట మాట్లాడిన బాలినేని సారు ఏమన్నాడో మీరే ఇనుండ్రి. పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇయ్యాలా, అంతే కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అగో సూచిన్రా, నాకు గీ పదవి కావాలే గా పదవి కావాలే అని ఏం డిమాండ్లు పవన్ సార్ ముంగట పెట్టలేడట బాలినేని సారు. మర్యాద మాత్రం కావాలని అన్నాడట. ఇక అట్లనే పార్టీలో ఎన్నడు షేరికయ్యేది ఏడ షేరికయ్యేది చెప్తాడట. ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను, డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి రెండు డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలులో కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా. ఇక మరి కొత్త పాత లీడర్లకు పంచాదులైతే ఎట్లా అని అడిగితే, ఇప్పుడు కూటమి ఉంది, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది. ఏమన్నా తేడా వస్తే మటుకి అధిష్టానంగా చెప్తాను. ఏమున్నా కూడా అధిష్టానానికే చెప్తా అంటున్నాడు బాలినేని సారు. ముంగట ముంగట అయితే కొత్తలో కొన్ని పంచాదులు అయితాయనే అనిపిస్తున్నది, కానీ బాలినేని సారుకు ఎమ్మెల్సీ ఇత్తడు పవన్ సారు అనే ముచ్చట్లయితే మొదలైనాయి. చూడాలి మరి బాలినేని సారు జనసేన పార్టీ కోసం ఎట్లా పనిచేయబోతున్నాడో, పవన్ సారు ఎట్లా చూసుకోబోతున్నాడో.